లెప్పవాల్చకుండా అతను చూస్తుందేమిటో గమనించిన అమూల్య సిగ్గుల మొగ్గైపోయింది. దుప్పటి మీదికి లాక్కుని అతడి వైపు చూస్తూ చిరుకోపం ప్రదర్శించింది. ఆమె చూపులకు తడబడి స్పృహలోకొచ్చిన తుషార్ ఆమె చెయ్యి అందించి మెల్లగా కిందకు దించాడు. ఆమెను దించుతున్నప్పుడు అతని వేలు ఆమె అందమైన నడుముపై సరిగములు పలికాయి. ఆమె దిగి అటు తిరుగుతున్నప్పుడు ఆమె జగనాలను స్పృశించి ఆ హాయిని అనుభవించారు తుషార్. ఉద్దేశపూర్వకంగా అతడు చేసే చేష్టలకు ఫిదా అయిపోయింది అమూల్య. అతన్ని చూసి కొద్దిగా నవ్వింది. కాళ్ళు చాపి సీటు వెనక్కి ఆనుకుని కూర్చుంది అమూల్య. తమలపాకుల్లాంటి తెల్లని ఆమె అరిపాదాలను తన వేలతో సుతిమెత్తగా రాశాడు తుషార్. అరికాళ్ళలో కితకితలనిపించింది అమూల్యకు. ఏంటా కోటి పని అంది కాళ్ళు వెనకకి లాక్కుంటూ. మీ చేతులు తిన్నగా ఉండవా అంది నవ్వుతూ. ఏమిటోనండి, అందమైన మీ పాదాలు చూసి ఉండబట్టలేకపోయాను. ఐఎమ్ సారీ అన్నాడు నవ్వుతూ తుషార్. ఓ పని చేయండి, నా పాదాలు నొప్పిగా ఉన్నాయి, కాస్త నొక్కి పెట్టండి అంది తన కాళ్ళను కాస్త ముందుకు జాపి. ఆహా, ఆ భగవంతుడు నాకు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించాడు అంటూ నొక్కడం ప్రారంభించాడు. ఏంటి కాకా పడుతున్నారా అంది అమూల్య. కాకానా, దీనికి అర్థం కానట్లు అడిగాడు. మళ్ళా నన్ను రాత్రి కూడా మీద పడుకోమనడం కోసం. అదే పై బెర్త్ మీద అంది అమూల్య. ఏంటి ఇంకా ట్రైన్ లోనే ఉందామనుకుంటున్నారా, రాత్రి 10 గంటల్లోపు మనం కాశీ చేరుకుంటాం అన్నాడు తుషార్. ఆ అన్నట్లు మీ అకామిడేషన్ గురించి ఆర్గనైజర్ తో మాట్లాడారా? థ్యాంక్స్ అండి, భలే గుర్తు చేశారు అని వెంటనే ఆర్గనైజర్ తో మాట్లాడి, అయ్యో ఇప్పుడు ఎలా స్పాట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి అకామిడేషన్ ఉండదంట. ఊరు కాని ఊర్లో ఎలా కంగారు పడింది అమూల్య. ఊరుకోండి, నన్ను నమ్ముకున్నారు కదా, మిమ్మల్ని ఈ నడిదే గంగలో ముంచనులేండి నవ్వుతూ అన్నాడు తుషార్. వెల్కమ్ సార్, మీ రూమ్ కీస్ తీసుకోండి. ఫార్మాలిటీస్ పూర్తి చేసి తుషార్ చేతికి తాళాలు ఇచ్చాడు గంగా గెస్ట్ హౌస్ మేనేజర్. థ్యాంక్స్ అంటూ, ఒక సింగిల్ రూమ్ ఏదైనా ఉందా అడిగాడు తుషార్. సారీ సార్, సీజన్ కదా చెప్పాడు మేనేజర్. ఇక్కడేమీ రూములు లేవంట, అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నాతో ఉండండి, రేపు ఎక్కడికైనా ట్రై చేద్దాం అన్నాడు అమూల్యతో తుషార్. అతని వంక అనుమానంగా చూసింది. చూడండి, ఇద్దరం ఒకే రాష్ట్రం వాళ్ళం, పైగా ఒక బెర్త్ మీద కలిసి ప్రయాణించి వచ్చాము. అంచేత మీరింకేం ఆలోచించకండి, అయినా నేను అలాంటి వాడిని కాదు కదా, నా మాట నమ్మాలి మీరు, భరోసా ఇచ్చాడు తుషార్. సరే కానివ్వండి, మీ మీద నమ్మకం ఉంది అంటూ అతడి రూములోకి వచ్చింది అమూల్య. అర్ధరాత్రి వేళ గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడ్డారు తుషార్. అమూల్య ఎదురుగా పున్నమి చంద్రుని కిరణాల కాంతిలో మిలమిలా మెరుస్తూ శాంతంగా ప్రవహిస్తున్న గంగానది ఆహా ఎంత అందంగా నవకన్యలా మెరిసిపోతుంది కదూ గంగానది అమూల్యతో అన్నాడు తుషార్. గాలికి ఆమె కురులు ఎగురుతూ తుషార్ ముఖానికి తగిలి అతడికి గిలిగింతలు పెట్టుతున్నాయి. ఆమె పర్ఫ్యూమ్ పరిమళం అతడికి ఏదో సరికొత్త మత్తునిస్తుంది. నిజమే, మీరన్నట్లు గంగానది చూడడానికి ఎంతో బాగుంది అంది అమూల్య. బయట బాగా చలిగా ఉంది, చూడండి నా బుగ్గలు చేతులు ఎంత చల్లబడిపోతున్నాయో అంది. ఆమె బుగ్గల మీద చేతులు వేసి ఆమె చేతిని చొరవగా పట్టుకున్నారు తుషార్. నిజమే, మీరు చాలా చల్లగా అయిపోయారు, పదండి లోపలికి, రేపు మీ పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, పైగా మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను నవ్వుతూ అన్నాడు తుషార్. ఆ అభిమానం ప్రేమకు పొంగిపోయింది అమూల్య. సడన్ గా అతన్ని వాటేసుకుంటూ అతని గుండెల మీద ముద్దుల వర్షం కురిపించింది. అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోయారు తుషార్. ఆమెను గట్టిగా పదవి పట్టుకుని నుదుటిన ప్రేమతో స్పృశించాడు. అమూల్య నువ్వు నాదానివి అన్నాడు. ఆమె ఇంకా గట్టిగా వాటేసుకోవడంతో పరవశమైపోయాడు తుషార్. అతడి వెచ్చని కౌగిల్లో గోగపిట్టలా ఒదికిపోయింది. ఆ మధుర క్షణాలు అనుభవించిన కొద్దిసేపటికి వారిద్దరూ సడన్ గా ఏదో తప్పు చేసిన వారిలా విడిపడ్డారు. సిగ్గుతో ఒకరిని చూసుకుని మరొకరు నవ్వుకుని గుడ్ నైట్ చెప్పుకున్నారు. మర్నాడు ఉదయం బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్ లోకి అడుగుపెట్టిన వారిద్దరిలో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం, ఉద్వేగం. పచ్చని చెట్లతో హరితవనంలా విశాలమైన భవంతులున్న క్యాంపస్ ముగ్ధుల్ని చేసింది వారిని. ఆహా, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎంత అదృష్టవంతులు అనుకున్నారు. క్యాంపస్ దారుల్లో అందమైన యువతులు రంగురంగుల సీతాకోక చిలుకుల్లా తిరుగుతూ యూనివర్సిటీకి మరింత అందం తెస్తున్నారు. మధ్యాహ్నం పేపర్ ప్రెజెంట్ చేశాడు తుషార్. ఆ అమూల్య, నీ పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా అయిపోయింది కదా, ఇకపట సరదాగా అలా గంగలో షికారుకు వెళ్లి ఆ తరువాత గంగా హారతి చూద్దాం అన్నాడు ఆనందంగా అతడి వెంట వెళ్లింది అమూల్య. సాయంత్రం వేళ చల్లగాలిలో మనసుకు నచ్చిన వాడితో గంగా నదిపై పడవ ప్రయాణం ఎంతో హాయిగా అనిపించింది అమూల్యకు. బా, ఎంత
ఎంత బాగుందో కదా ఈ అనుభవం. కానీ ఈ చల్లగాలి ఇబ్బంది పెడుతుంది అంటూ పడవలో తుషార్ పక్కన కూర్చుంది అమూల్య. వచ్చి రాని తెలుగు హిందీలో పోట్ల విశేషాలు చెబుతున్నాడు పడవవాడు. సాబ్, మీకు తెలుసో లేదో, మీ హీరో చిరంజీవి అదిగో కనిపిస్తుందే, ఆ ఇంటిని ఈ మధ్య కొన్నారు అని చెప్పడంతో ఏమిటో వీళ్లకు తెలియని విషయాలు లేవనుకుంటాను అనుకునే నవ్వుకున్నారు. పడవవాడు తన ధోరణిలో ఏదో చెప్పుకుపోతున్నాడు. కానీ అమూల్య దృష్టంతా తుషార్ పైన, దానికి తోడు చల్లగాలి పెరిగింది. అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ, అబ్బా ఏమిటి బాబు వాడు నస, ఇప్పుడు మనం ఈ పోట్ల గురించి తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి, వాణ్ణి కాస్త ఆపమను అంది. అది వారి వృత్తి. ఇంకా చల్లి అంటావా, నా దగ్గరగా కూర్చో, అప్పుడు చలి గిలి అన్నీ పోతాయి అంటూ రెండు చేతులు ఆమె చుట్టూ వేశాడు తుషార్. ఏమిటో తుషార్, మీ పరిచయం ఒక కలలాగా ఉంది. నిజంగా మీరు తోడు లేకపోతే ఈ ఊళ్ళో నేనెలా ఉండేదాన్నో, ఎక్కడ ఉండేదాన్నో తలుచుకుంటేనే గమ్మత్తుగానో భయంగానూ ఉంది. థ్యాంక్స్ ఎలాట్, నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు అని అతని కళ్ళల్లోకి ఆరాధనగా అంతకు మించి ప్రేమగా చూస్తూ ఉంది అమూల్య. అదేం కాదు, నీతో పరిచయం నిజంగా నా అదృష్టం అని పడవవాడితో, చూడు బాబు రేపు ఉదయం మమ్మల్ని గంగా అవతలి ఒడ్డుకు తీసుకువెళ్తావా హిందీలో అడిగాడు తుషార్. టీకై సాబ్, 5 గంటలకు వచ్చి తీసుకువెళ్లి సూర్యోదయం చూపిస్తాను అంటూ తుషార్ ఇచ్చిన 500 నోట్ని తీసుకుని వెళ్లిపోయాడు. అమూల్య, సాయంత్రం మనం గంగలో షికార్కు వెళ్లినప్పుడు నువ్వు విషయం గమనించావా? దూరం నుండి చూస్తే ఆ గంగా వంపు అచ్చు ఒక కన్నెపిల్ల సన్నని నడుంలా ఎంతో అందంగా ఉంది కదా. ఇంకా చెప్పాలంటే మన్మధుడు ఎక్కు పెట్టిన విల్లులా, శివుని శిరసపై నెలవంకలా ఎంతో బాగుంది కదా. అమూల్య నడుం వంక చూస్తూ అన్నాడు తుషార్. ఓహో, అన్నీ బాగానే అబ్జర్వ్ చేశావే. సరే అయితే నా ఒంట్లో భాగాలు ఎలా ఉంటాయో చెప్పండి చూద్దాం. కవ్విస్తూ బెడ్ మీద అట పక్కనే కూర్చుంటూ అంది అమూల్య. అన్నీ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టను, పైనుండా కిందనుండా అని నవ్వుతూ ఆమె గుండెలకేసి ఆశగా చూస్తున్న తుషార్ పెదాలను మరోసారి తన అదరాలతో మూస్తూ, ఏమో నాకేం తెలుసు, అన్నీ ఆటోమేటిక్గా, నా ప్రమేయం ఏమీ లేకుండా వాటంతట అవే జరిగిపోతున్నాయి అంటూ అతన్ని తన మీదకు లాక్కుంది అమూల్య. ఆ రాత్రి తెల్లవార్లు అతన్ని ముద్దులతో ముంచెత్తుతూనే ఉంది. చెప్పిన ప్రకారమే మర్నాడు ఉదయం పడవవాడు వాళ్లను తీసుకుని గంగ అవతలి ఒడ్డుకు బయలుదేరాడు. పడవ గంగ నడి మధ్యకు చేరుకుంది. పూలవాన్లా కురుస్తుంది మంచు. గంగ ఒడ్డున స్నానం చేసిన భక్తులు దీపాలు వెలిగించి గంగలో వదులుతున్నారు. ఆ దీపాలు నది మీద తేలుతూ వెళ్తుంటే ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. ఆ వాతావరణం చూసి పరవశించిపోయాడు తుషార్. చలిగాలికి వణుకుతున్న అమూల్యను చూసి, ఏంటి అమూల్య చలిగా ఉందా, పోనీ వెనుకకు వెళ్లిపోదామా అన్నాడు ప్రేమగా. వద్దు తుషార్, ఇటువంటి అనుభవం మళ్లీ జీవితంలో దొరకదు. నీతో ఇలా పవిత్రమైన గంగా నదిపై పడవ ప్రయాణం అందమైన అనుభవం. దీనికోసం ఒక్క చలిగాలి ఏంటి, దేన్ని లెక్క చేయను. తుషార్ భుజంపై తలవాల్చి అతని చెవిలో మెల్లగా అంది, మన ప్రేమకు ఈ గంగమ్మ తల్లే సాక్షి. ఐ లవ్ యూ తుషార్, కళ్ళు మూసి తన్మయంతో చెప్పింది. పడవవాడు తనలోనే నవ్వుకున్నాడు. వాళ్లను గంగ ఒడ్డున వదిలి, సాప్ నేను గంటలో వస్తాను, ఈలోగా మీరు అంటూ నవ్వుతూ హిందీలో ఏదో అని వాళ్లకు ఏకాంతం కలిగించి వెళ్లిపోయాడు. ఇంత అందమైన ప్రదేశంలో మెత్తని ఇసుకపై నీ ప్రక్కనే నడుస్తుంటే ఏదో తెలియని ఆనందం, అందమైన అనుభవం మాటల్లో చెప్పలేను. అందమైన అమ్మాయితో ఇటువంటి రమణీయమైన ప్రదేశంలో గడపటం నిజంగా నా అదృష్టం, కల్లో కూడా ఊహించలేదు. ఆ మాట నేను అనాలి, పరిచయమైనప్పటి నుండి మీతో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో ఒక అందమైన అనుభవంలా మిగిలిపోతుంది. ఇక్కడికి రాకముందు ఎంతో భయపడ్డాను, కానీ ఇలా మీ పక్కనే ఉంటే భయమన్నదే లేదు అంది అమూల్య. ఇక్కడ ఇసుకలో కూరికుపోయిన ఒక పడవ పక్కనే నడుస్తున్న అమూల్య తుషార్ భుజం మీద చెయ్యి వేయబోయి తూల పడిపోయింది. అడుపుగా ఆమెను పట్టుకున్న తుషార్తో సహా ఇద్దరు సైకత కల్పం లాంటి ఇసుక పానుపు మీద వెలికిల్లా పడిపోయారు. అలా పడ్డప్పుడు ఆమె పయోధ్య మాటున పదిలంగా దాగిన సంపద మెత్తగా అతని గుండెల్ని ముద్దాడింది. అమూల్య ఎంతో హాయిని అనుభవిస్తూ అతన్ని ఇంకా గట్టిగా వాటేసుకుని తన గుండెలకు బలంగా హత్తుకుంది. చుట్టూ ఏకాంతం, మనసును తొందర పెడుతున్న వయసు ప్రభావం, తనువు మనసు ముడివేసుకున్న ఆ జంట సరసలాపాలను చూసి ప్రకృతి పులికించిపోయింది. వారి ప్రేమకు సాక్షిగా అప్పుడే ఉదయించిన బాలభానుడు తన నులివెచ్చని లేత కిరణాలతో వాళ్లను ఏకం కమ్మని ఆశీర్వదించాడు. అలా వారిద్దరూ ఆ ఏకాంతాన్ని ఆనందిస్తుండగా అంతలో పడవవాడు తమ కేసి రావడం చూసి సిగ్గుతో పైకి లేచి ఇసుక దులుపుకుని ముసిముసిగా నవ్వుకుంటూ పడవలో తిరిగి ప్రయాణమయ్యారు. కొద్దిసేపటి క్రితం అనుభవం పడవలో కూర్చున్న అమూల్యకు గుర్తుకొచ్చి ఆమె ముఖం సిగ్గుతో ఎరిపెక్కింది. ఆమె బుగ్గలు సింధూర వర్ణం దాల్చాయి. సూర్యుని లేత కిరణాలు ఆ నది మీద నుండి పరావర్తనం చెంది అమూల్య మీద పడి ఆమె మోము సప్తవర్ణాల ఇంద్రధనుసులా మారింది. ఆ
ఆమె అందాలను మైమర్చి చూస్తున్న తుషార్తో దిగండి సాబ్ అన్నారు పడవవాడు నవ్వుతూ. ఈ లోకంలోకి వచ్చిన తుషార్ వాడి చేతిలో 1000 రూపాయల నోటు పెట్టి శుక్రియా అంటూ పడవ దిగి అమూల్యకు చెయ్యి అందించాడు. 4 రోజులు 4 క్షణాల్లో గడిచిపోయాయి. నిన్ను వదిలి ఒంటరిగా వెళ్లాలంటే భయంగాను బాధగాను ఉంది. ట్రాలీ బ్యాగ్ లో బట్టలు సదురుతూ అంది అమూల్య. బాధ ఎందుకు? నేను పక్కనుండగా నువ్వెప్పుడు బాధపడకూడదు, నేను తట్టుకోలేను, ఆమెకు బట్టలు అందిస్తూ నవ్వుతూ అన్నాడు తుషార్. నీకంతా నవ్వులాటే, నేను ఒంటరిగానే వెళ్లాలి కదా, బ్యాగ్ జిప్ వేస్తూ కన్నీటిని దాచుకుంటూ అంది అమూల్య. అమూల్య, నేను నీతో పాటే వస్తున్నానన్నాడు తుషార్. వాట్, ఏం మాట్లాడుతున్నావు? నమ్మసత్యం కానట్లుగా అడిగింది. ఎస్, నేను నీతో పాటే ట్రైన్ లో వస్తున్నాను, అందుకేగా నా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు, సో నీతో మరో 24 గంటలు ఒకే బెర్త్ మీద, ఏదో చిలిపిగా నవ్వుతూ తుషార్ చెప్పబోతుండగా థ్యాంక్స్ అంటూ తుషార్ వంక ప్రేమగా చూసి, నీతో కొన్ని గంటలు కాదు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలని ఉంది మనసులోని అనుకుని అతన్ని మరోసారి అల్లుకుపోయింది. ఆమె పాలబుగ్గల మీద ముద్దు పెడుతూ, అమూల్య, మనిద్దరం ఎన్నో మరపురాని అనుభవాలతో అనుభూతులతోనూ ఈ కాశీనగరం వదులుతున్నాం అంటూ ఆమె నుదుటి మీద గాఢంగా చుంబించి, ఈసారి జంటగా ఇక్కడికి వద్దాం అన్నాడు నవ్వుతూ. సమాప్తం.